పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో దాసపల్లి బస్టాండ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొన్నేళ్లుగా దాసేపల్లి బస్టాండ్ నిరుపయోగంగా ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ నిరుపయోగంగా ఉండడం వలన అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించాలి అని స్థానికులు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకల్లా ఉన్న సమస్య ఏంటంటే ఆర్టీసీ బస్టాండ్. ఈ బస్టాండ్ లేకపోవడం వల్ల వికలాంగులు కానీ లేడీస్లు కానీ టాయిలెట్లు కానీ వాష్రూమ్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో పాత బస్టాండ్ ఒకటి ఉండే దాచిపల్లిలో, ఆ బస్టాండు దేనికి యూజ్ చేయట్లేదు. ఒక ప్యాకాట్లకి, ఒక జిగ్గాట్లకి, ఒక మందు వ్యసనాలకి తప్ప దేనికి యూజ్ చేయట్లేదు. ఈ ఆర్టీసీ బస్టాండు ఉన్నతాధికారులు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నా కానీ అధికార దృష్టికి ఈ ఆర్టీసీ బస్టాండ్ వెళ్ళట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ ఏంటంటే ఈ పాత బస్టాండ్ వల్ల ఈ బస్టాండ్కి లేకపోవడం వల్ల అర కిలోమీటర్లు బస్టాండ్లు ఎక్కుతున్నారు అందరూ. ఆ బస్టాండ్లు ఎక్కడక్కడ వెయిట్ చేయడం వల్ల స్కూల్ పిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, వికలాంగులు కావచ్చు. మెయిన్ ఏంటంటే టాయిలెట్లకు కానీ వాటర్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ బస్టాండ్ గురించి మటుకు ఎవరు చర్య తీసుకోవట్లేదు. ఈ ఒకసారి ఆర్టీసీ బస్టాండ్ చూడండి, చాలా విశాలంగా ఉంది కానీ ఇది ఎవరికి ప్రజలకు ఉపయోగపడట్లేదు, ఈ చెడు వ్యసనాలకి ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు మేల్కొని ఈ బస్టాండ్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ రన్నింగ్ చేసేలాగా దాచేపల్లి టౌన్ నుంచి ప్రజలు కోరుకుంటారు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, మాకు సౌకర్యం లేదు. ఇక్కడ వర్షం వచ్చినా తడవాల్సి వస్తుంది, ఎండ వచ్చినా ఇక్కడ ఆడవాళ్ళు ఉండలేకపోతున్నారు. మెయిన్ వాష్రూమ్స్ వెళ్ళడానికి ఇక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బస్ స్టాండింగ్ సౌకర్యం చేయాలని ఉన్నతాధికారులకి స్కూల్ పిల్లలకు కోరుకుంటారు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, మాకు సౌకర్యం లేదు.